చీపురును నిటారుగా పెడితే మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవుతుంది. హిందూ మతంలో చీపురుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. చీపురుని లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. చీపురే కదా అని అన్ని కొన్ని నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటి సభ్యులపై ఆగ్రహం చూపిస్తుంది. తద్వారా మీకు డబ్బు సమస్యలు వస్తాయి. ఇంటి నిర్మాణానికి, ఇంట్లో పెట్టుకునే వస్తువులకు ఏ విధంగా అయితే వాస్తుశాస్త్రం ఉంటుందో అదే విధంగా ఇంట్లో చీపురు ఉపయోగించడానికి, చీపురు కొనుగోలు చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంట్లో చీపురును ఏ మూలన పెడితే మంచి జరుగుతుంది, చీపురును ఏ విధంగా పెట్టాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం లేవగానే మొదట చేసే పని చీపురుతో ఇల్లంతా శుభ్రం చేయటం. మహాలక్ష్మి స్వరూపంగా భావించి చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి అందాన్ని పెంచే గృహిణి చీపురు విషయంలో తీసుకోవలసిన అనేక ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో మనం ఉపయోగించే చీపురు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని శాస్త్రం చెబుతుంది. కేవలం ఈశాన్యం మరియు ఆగ్నేయం దిశలో అస్సలు పెట్టకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. నైరుతి దిశలో లేదా వాయువ్య దిశలో మాత్రమే చీపురును పెట్టాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో చీపురు మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. తద్వారా మీ ఇల్లు అంతా సంపాదనతో నిండి ఉంటుంది. చీపురును ఎప్పుడూ కాలితో తాకకూడదు. పొరపాటున కూడా చీపురు కాలుకు తగిలితే చేతులు జోడించి క్షమాపణ అడగాలి. చీపురుతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా నమశివాయ అంటూ భగవంతుణ్ణి స్మరించుకొని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న శనీశ్వరుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడని చెబుతారు. ఇంట్లో నుండి ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు లేదా వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇల్లు ఉడవకూడదు. ఇలా చేస్తే వారు వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయని, ఆ పని అస్సలు జరగదని పండితులు చెబుతున్నారు. చీపురును చెత్తే ఎత్తే చాటను ఒకే చోట ఉంచడం అరిష్టమని చెబుతున్నారు. పడక గదిలో చీపురును ఎప్పుడూ ఉంచకూడదు అని చెబుతున్నారు. మంచం కింద చీపురును పెట్టే అలవాటు ఉంటే మానుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. విరిగిన చీపురును పొరపాటున కూడా ఉపయోగించకూడదు. విరిగిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే జీవితంలో అన్ని రకాల సమస్యలు కారణం అవుతుంది. కొత్త చీపురును ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు. ఇంట్లో పాత చీపురు పాడైపోయి కొత్త చీపురు కొనాలంటే వాస్తుశాస్త్రంలో తగిన సూచన ఉంది. ఇంట్లో చీపురు పెట్టడానికి ఒక విధానం ఉంటుంది. చాలా మంది మహిళలు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురు పాడైపోకూడదని చీపురును నిటారుగా నిలబెడుతూ ఉంటారు. ఇలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ఆహ్వానించినట్లు అని వాస్తుశాస్త్రం చెబుతుంది. కాబట్టి చీపురు కుచ్చు భాగం కిందికి ఉండకూడదు. అలా ఉంచడం దరిద్రాన్ని ఆహ్వానించడం అని గుర్తుంచుకోండి. చీపురును మీ ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకండి. ఇలా చేయటం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చీపురును వాడిన వెంటనే దానిని అడ్డంగా ఉంచాలి. అది కూడా ఏదైనా తలుపుల వెనకాల ఉంచాలి. చీపురును నుంచబెట్టకూడదు, అడ్డంగా పడుకోబెడితే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంటికి వచ్చిన అతిథులకు మీ ఇంట్లో ఉన్న చీపురు కనబడకుండా ఉండాలి. మీ ఇంట్లో ఉన్న చీపురు అతిథులు చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఉండకుండా వారితో వెళ్ళిపోతుంది. కాబట్టి డోర్ వెనుక భాగంలో ఎవరికి కనిపించకుండా చీపురు పెట్టుకోవాలి పండితులు సలహా ఇస్తున్నారు. చీకటి పడ్డాక చీపురును అస్సలు వాడకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కాబట్టి పగటి పూట రాత్రి చీపురుతో మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి. అందుకే రాత్రి సమయంలో ఇల్లు ఊడవరాదు అని అంటారు. ఒకవేళ ఊడ్చిన చెత్తను బయట వేయరాదు. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో సంపాదన అదృష్టాన్ని కోల్పోతారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ
ఇంటి వంటగదిలో చీపురును ఉంచకండి. వంటగదిలో చీపురు ఉంటే మీకు ధనధాన్యాలకు లోటు వస్తుంది. వంటగదిలో చీపురు ఉంటే ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుందట. ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు. ఇంట్లో చీపురును డబ్బులు దాచినట్టే దాచి ఉంచాలట. చీపురును బహిరంగంగా ఉంచడం అశుభంగా భావిస్తారు. అందరి దృష్టి చీపురు వైపే వెళ్తుంది. ఇతరుల దృష్టి పడని చోట ఇంట్లో చీపురు ఉంచాలంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పాత చీపురు స్థానంలో కొత్తది కొనటానికి శనివారం ఎంపిక చేసుకోవాలి. శనివారం నాడు కొత్త చీపురు ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణింపబడుతుంది. ఇంట్లో ఎవరైనా తరచు అనారోగ్యానికి గురవుతూ ఉంటే మీ ఇంటిని గురువారం రోజు చీపిడితో శుభ్రం చేసి తర్వాత ఆ నీటితో శుభ్రంగా కడగండి. అనంతరం ఇంట్లోని అన్ని గదుల్లో పసుపు నీళ్లు చల్లండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. కృష్ణపక్షంలో చీపురుకుంటే అదృష్టం వరిస్తుంది. అయితే శుక్లపక్షంలో మాత్రం చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు. శుక్లపక్షంలో కొనుగోలు చేస్తే దురదృష్టానికి సూచిక. కాబట్టి ఈ సమయంలో చీపురును కొనకూడదు. మంగళవారం శుక్రవారం రోజుల్లో చీపురును కొనుగోలు చేయటం మంచిది కాదని వాస్తుశాస్త్రం చెబుతుంది. పండగ రోజుల్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు చీపురును కొనకూడదని పండితులు చెబుతున్నారు. ఇంట్లో పాడైపోయిన చీపురును సోమవారం లేదా ఆదివారం మాత్రమే ఇంటి నుండి బయట పారేయాలి. శుక్రవారం శనివారం ఇంటి నుండి చీపురును పడేయటం అస్సలు మంచిది కాదు. చీపురుతో పురుగులను ఎప్పుడు చంపవద్దు. కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఎప్పుడు కొత్త చీపురుతోనే ప్రవేశించాలి. ఇది శుభప్రదంగా పరిగణింపబడుతుంది. కొత్త ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆశీస్సులు ఉంటాయని నమ్మకం. చీపురును ఉత్తర దిశలో పెడితే మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పసిబిడ్డలు పుట్టినప్పుడు కూడా పురిటి స్నానం తర్వాత రోజు నుండి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురును మళ్ళీ ఉపయోగించకూడదని సూచిస్తున్నారు. ఎవరికైనా మరణించిన తర్వాత ఆ మృతదేహాన్ని తీసివేసిన తర్వాత అక్కడ శుభ్రం చేయడానికి ఉపయోగించిన చీపురును మళ్ళీ వినియోగించకూడదు అని ఆ చీపురును పారవేయాలని సూచిస్తున్నారు. శాస్త్రాన్ని నమ్మి సూచనలు పాటిస్తే శుభాలు కలుగుతాయని పెద్దల మాట సద్దన్నం మూట అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.